స్తోత్రమునైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడు నాయన, ఆది అంతమైన తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ క్షణం వరకు కూడా నాయన ఆశని పొడిగించావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఔశ్వర్యాన్ని ఇచ్చావు. నా జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు ప్రభువా, నీ ముందు నిలబడి చెప్పటానికి కూడా అర్హత లేని దాన్ని అర్హత కలిగినట్లుగా నన్ను ఆశీర్వదించిన దేవుడు నాయన, ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించిన దేవుడు నాయన, నీ ఉచితమైన కృప, నీ రక్షణ చేత ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుచుండగా నాయన, అనేక మందికి నాయన ఉపయోగపడినట్లుగా, అనేక మంది రక్షించబడినట్లుగా, అనేక మంది వినపడగలిగినట్లుగా, వినగలిగినట్లుగా, గ్రహించగలిగినట్లుగా, పశ్చాత్తాప హృదయాన్ని, పరిపూర్ణమైన మారు మనసు, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా సాక్ష్యము, మాది లింగంగుంటపాలెం. మరి నా జీవితంలో 10 సంవత్సరాలు అప్పుడే మరి నా తల్లి గర్భంలో రూపింప తల్లికే నా దేవుడు నన్ను గుర్తెరిగి ఉన్నాడు, అది నాకు తెలియదు. మరి 10 సంవత్సరాలు పెట్టే మరి తెలియకుండానే నా మీదకి దుష్టుడు అనుకోకుండానే మీదకు వచ్చి మరి మాట వచ్చేది కాదు, కాళ్ళు చేతులు కదిలించబడేవి కావు, పిలుద్దామంటే నోరు వచ్చేది కాదు. మరి చాలా వేదన పడేదాన్ని, మరి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేది. అట్టా 4-5 సంవత్సరాలు వేదన పడ్డాక అనుకోకుండా మరి నన్ను వేజళ్ళ ఇచ్చారు. ఏజళ్ళు ఇచ్చినాక నేనైతే మరి ప్రభువుని గుర్తెరగలేదు. అప్పటికి తెలుసు, నేను మా ఊరు పల్లెలోకి వెళ్ళి అక్కడే 2వ తరగతి చదువుకున్నాను. అక్కడ మరి ప్రభు అంటే ఇష్టం, మరి కానీ యేసు ప్రభు అంటే ఇష్టం, కానీ నన్ను పూర్తిగా నాకు తెలియదు. అనిలం కాబట్టి మరి నాకు ఎక్కువగా బెమ్మంగారు మరి మాటం కాడికి వెళ్ళటం, బెమ్మంగారు గురువు గారి దగ్గర కూకొని వింటూ ఉండేదాన్ని. తర్వాత వివాహమైనాక నాకు వెంటనే 14 సంవత్సరాలకే బాబు పుట్టాడు. మళ్ళీ 2 సంవత్సరాలకి 2వ బాబు పుట్టాడు. మరి పుట్టినాక 4 ఏళ్ళు పెరిగి మరి ఒంటో బాగలేదు, మంచిగా తిరుగుతానే జ్వరం తలకాయ నొప్పని మరి మేము అమ్మగారు తీసుకెళ్ళారు లింగంటపాలెం. నేను ఏజెడ్లోనే ఉన్నాను, నేను వెళ్ళేదాకా కూడా ఉండకుండా అమ్మ అమ్మ అంట చనిపోయాడు. మరి అప్పుడు నేను నా కళ్ళెదర తిరుగుతా 4 సంవత్సరాల పిల్లవాడు చనిపోయాడని ఏడుస్తూ, మరి నాకు ఈ లోకంలో ఏమీ వద్దు, బెమ్మంగారి మాట వెళ్ళాలని నేను ఆలోచించుకున్నా. బెమ్మంగారి మాట వెళ్ళాలనుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మాకు ఏజెడ్లో పెద్ద ఆయన, మా బంధువులు ఒక ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. నేను అక్కడికి వెండి అయ్యి ఉంటే అవి పిల్లవాడి చూసుకుని ఏడుతున్నానని అవి మారుద్దామని వెళ్తే ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గంట సేపు మా కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు, నేను అంతే నుంచున్నా. తర్వాత వచ్చి ఎవరమ్మా అంటే నేను ఇట్ట బేర్లా గారి కోడలు నుంచి అయితే ఏంటమ్మా అన్నాడు. ఇట సంగతి మా బాబు చనిపోయాడు, నేను మర్చిపోలేకపోతున్నానని చెబితే అప్పుడు అన్నాడమ్మా, అన్నాళ్ళున్నా వాళ్ళు నీ కాడికి రారు, నువ్వు మనం వెళ్తాం ఒకరోజు, నీ బాబు క్షేమంగా దేవుని దగ్గర ఉన్నాడు, నువ్వు ప్రభువుని నమ్ముకోమ్మా, మళ్ళీ అంతకంటే మంచి బిడ్డల్ని ఇస్తాడు అని చెప్పాడు. సరే ఆ బాబుని నాకు చూపించమను, నా జీవితాంతరం ప్రభువుని నమ్ముకుంటానని చెప్పా. సరే అడుగమ్మ నువ్వే చూపిస్తాడన్నాడు. ఇంటికి వచ్చి మరి 4 రోజులు నేను దేవుని దగ్గర వచ్చి రాని మాటలతో బైబిల్ చదువుకొని ఏడ్చి ప్రార్థన చేసుకుంటే చక్కగా 12 గంటల సమయంలో కనల హాస్పిటల్లో అమ్మగారులాగా పెద్ద లైట్ తీసుకొని బాబుని తీసుకొచ్చి, అప్పుడు ఇప్పుడు ఉండే అబ్బాయి 6 నెలలు 7 నెలలు నా పక్కలో వేసి లైట్ వేసింది. నేను వెంటనే లేచి నా బాబు బతికొచ్చాడని చెప్పి కేకలు పెట్టి ఏడుస్తా, ఇడుగో బాబు ఇడుగో బాబు అని ఆ లైటు ఆ అమ్మగారిని చక్కగా చూశాను. చుట్టూ మా వాళ్ళంతా అప్పుడు ఎండాకాలం బయట పండుకున్నాము, నువ్వు ఏడుస్తా కలవరిస్తున్నావులే ఏమీ లేదులే అన్నారు. కానీ నేను గంట సేపు ఆ అనుభవాన్ని అనుభవించాను. తెల్లారి బిట్టేకి నేను ఏడవటం లేదు, మర్చిపోయాను.
రోజు రోజుకి ఆయన కాడికి వెళ్ళటం ఆయనకి 95 సంవత్సరాలు 90 ఉంటాయి. ఇక ఆయన ప్రభు నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి ఆయనకి 5 కొడుకులు 1 కూతురు వద్దని వణుకులు అయ్యా వణుకు ఊరు బయట చిన్న పాక వేసుకొని ఉన్నాడు. ఆయనకి నేను మంచి సబరేదన్న చూస్తా, ఆయనకి ఏమన్నా కావాలంటే ఎత్తుకెళ్ళి ఆడే గూకొని పొద్దు గూకులు ఇంటా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఇక అప్పుడు మా రెడ్డి గారు, మనకింతమంది దేవుళ్ళు ఉంటే పొద్దు గూకులు ఆ ముసలాడు కాడి పోయి కూకొని వింటున్నావు, యేసు ప్రభు పేరు ఎత్తావంటే మాత్రం నేను చంపేస్తాను అని నన్ను హింసించటం కొడటం బాగా హింసించాడు. అయినా నేను ఒకటే చెప్పా, నువ్వు లేకపోయినా నాకు పర్వాలేదు, నేను మాత్రం ప్రభువుని వదిలిపెట్టను, నేను ప్రభువునే ఆరాధించుకుంటానని. మరి ఆ పెద్ద ఆయన్ని మా ఇంటికి కూడా రాకుండా చేశారు, నన్ను పోకుండా చేశారు. పొద్దుగూకులు వాళ్ళు ఏదో చేస్తారు, ఆయన దేవుడు, ఆయన ఆయనే రక్షించుకోలేదు, నిన్ను మళ్ళీ నీకు ఎన్ని చెప్పాడా, నీతో మాట్లాడా అని అందరూ విమర్శించడం, బంధువులు కూడా ముందు నన్ను ఎలివేసినట్టుగా చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అట్ట రోజుకి 2 రోజులకి 3 రోజులకి ఇంటికి కూడా రాకుండా రావటం, ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. వచ్చి ఏదుంటే అది తీసుకొని కొట్టేవాడు. నేను ఏం మాట్లాడేదాన్ని కాదు, ప్రభువునే నిన్ను నమ్ముకున్నానయ్యా, ఇక నిన్ను నేను వదిలిపెట్టనని ఏడుస్తా ఉంటే రాత్రి అంతా వాకిలి కాడ నిలబడి అమ్మా అనేవాడు. ఒక మనిషిలాగే నాతో మాట్లాడేవాడు, నువ్వేం భయపడొద్దమ్మా నేను ఉన్నాననేవాడు, నాకు కావాల్సింది నన్ను ఎంతో ధైర్యపరిచేవాడు. అట్ట ఆ రీతిగా 3 సంవత్సరాలు నన్ను బాగా కొట్టి ఉళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడే అసలు వెళ్ళిపోతే చంపేస్తానని ఒకరోజు బావి కాడికి తీసుకెళ్ళి బావిలో కూడా నెట్టిపోయాడు. అప్పుడు మా చుట్టాలందరూ అమ్మ చాలా మంచిది, మరి ఉంటే చంపేస్తాడని చెప్పి మా అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు భయపడి ఈయనకి దేవదూతలు వచ్చి మాట్లాడారు మా రెడ్డి గారితో. మాట్లాడితే ఏమైందంటే పిచ్చెక్కి మరి మైండ్ లేక పొలం మీద తిరుగుతున్నాడు, మరి ఇంటికి వస్తే ఎప్పుడు చంపేస్తాడని భయపడి మా ఓళ్ళు 7-8 మంది వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా నేను మరి ఏమైనా చచ్చిపోతాడో వదిలేసిపోతే అట్టా అని వెళ్ళాయి. మరి వెళ్ళాక నేను రోజు చర్చికి వెళ్ళేదాన్ని, పల్లెలోకి వెళ్ళి కసు ఊడ్చి సాపలేసి గంట కొట్టి తర్వాత అందరూ వచ్చేవాళ్ళు, ఏదో వచ్చి రాని చదువుతో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడు అప్పుడు కూడా అక్కడ లింగంటపాలెంలో కూడా చాలామంది హేళనగా చూసేవాళ్ళు యేసు ప్రభు అంటే. కానీ దేవుడు నా పట్ల నాకు కూడా తెలియలేదు, మరి నాకు కూడా అంత లోతుగా ఎవరు చెప్పలేదు. ప్రార్థన మాత్రం ఎప్పుడూ చేసుకునేదాన్ని, రోజు దేవుడు ఏదో ఒక రీతిగా మాట్లాడుతూ ఉండేవాడు. మరి ఆయనకి మింటల్లాగా వచ్చి దేవదూతలు మాట్లాడారంట. దేవదూతలు మాట్లాడినాక ఎందుకయ్యా నువ్వు అట్ట హింసిస్తున్నావు నా బిడ్డని అని చెప్పి మరి ఏం మాట్లాడారో, మామూలుగా మనిషి 3 నెలలకు 6 నెలలకు మామూలు మనిషి అయ్యి ఇక అందరూ వాళ్ళు అరిచినాక మా చుట్టాల బంధువులకు కూడా మరి దేవుడు అంటే నేనంటే నిలబడి చక్కగా ప్రభువులో ఉందని చెప్పి దేవుడు మా పట్ల చాలా కార్యాలు చేశాడు. మళ్ళీ తనంతటే తను లింగంగుంటపాలెం వచ్చాడు, నువ్వు చెప్పినట్టే వింటాను, మరి మన ఇంటికి ఎవరు వచ్చినా సేవకులు వచ్చినా భోజనం పెట్టు, నువ్వు ప్రార్థనకు వెళ్ళు, నేను మాత్రం రాననేవాడు. సరే ఆ అవకాశమైనా ఇచ్చేవాళ్ళని మా వాళ్ళని బతిలాడుకొని అతను అసలు వద్దు నిన్ను చంపేయటానికి వచ్చాడు అది ఇదని మా అమ్మగారు చాలా వద్దంది. కానీ దేవుని బట్టి సరేలే అమ్మ మార్చుకుంటాడే దేవుడు ఉన్నాడని చెప్పి మరి ప్రార్థన చేసుకొని వ్యాపారం చేసుకుందాము, నేను ఆనందభవన్ హోటల్కు పావులు పోస్తాను, సాయంత్రాన్ని తీసుకొచ్చి నీ చేతికి డబ్బులు ఇస్తానని చెప్పి పూర్తిగా మారాడు. సరేనని చెప్పి మేము వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టాము. ఆ ఊళ్ళో అందరూ రోజు రోజుకి మా వ్యాపారం 4-3 సంవత్సరాల్లోనే చక్కగా మళ్ళీ ఏజడలోనే పొలం కొనుక్కున్నాము. లింగంటపాలెంలో కానీ 10 ఎకరాల పొలం దాక్కున్నాము. గుంటూరులో ప్లాట్లు ఎటు చూసినా 4 మూల ప్లాట్లు కొన్నాడు, బంగారం కొన్నాము. ఎన్ని కొన్నా నెమ్మది ఉండేది కాదు. మళ్ళీ ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో గుంటూరులో లార్జీలో ఉండి మరి ఇంటికి వచ్చేవాడు కాదు. కానీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు నా పట్ల, మరి మా పంట చూసి మనం మళ్ళీ నేను ఎప్పుడైతే నేను ప్రార్థన పెట్టించుకుంటున్నానో బెమ్మంగారు డామాలేపిచ్చేవాడు, తిరుపతి వెళ్ళి వచ్చేవాడు,
వద్దంటే ఇనేవాడు కాదు. నువ్వు చేసుకునే నువ్వు చేసుకో, నేను నిన్ను అడ్డుపరచట్లేదు కదా, నన్ను నువ్వు అడ్డుపరచద్దు అనేవాడు. కానీ అనుకోకుండా రెండో అబ్బాయి 2 ఏళ్ల పిల్లోడు, ఆయన తిరుపతి వెళ్ళి వచ్చాడు. అది వాటి శక్తి ఏందో నాకైతే తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు అన్నమాట. ఇంటికి వచ్చి నాకు అనుకోకుండా తిరుగుతానే 2 రోజులు మంచంలో నుంచి కింద బార్లకు పడుకున్నాడు. 3వ రోజు ఒక్కసారి విరోచనం అయింది, అమ్మా అమ్మ అంటా ప్రాణం పోయింది. 2వ పిల్లవాడు చనిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎప్పుడు ఏది చేయను, ఎక్కడికి వెళ్ళను, ఏంటి పిల్లలు ఇట్ట చనిపోయారని చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ రోజు పెట్టి నన్ను మాత్రం ఏమనేవాడు కాదు, అమ్మా అని పిలిచేవాడు. మరి చక్కగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి తర్వాత 3 ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు. 3 ఆడపిల్లల్ని ఆశీర్వదించాడు. వాళ్ళు చనిపోతారేమో, తిరుగుతా తిరుగుతానే ఏమవుతారని నాకు భయం వేసేది. కానీ ప్రభువు మాట్లాడేవాడు చాలా, అంటే వాక్యాలు చెప్పటానికి నాకైతే చదువు లేదు. మరి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తానమ్మా, నువ్వు భయపడొద్దు అని మాట్లాడుతూ ఉండేవాడు. అమ్మ అంటుండేవాడు ఎప్పుడు కూడా, జరగబోయే సంగతులని చెబుతూ ఉండేవాడు. మరి మా పంటలు చూసి, బిడ్డలను చూసి, మరి అన్ని జనులకు, మరి లోకంలోదే కాబట్టి ఒక్కరోజే మా ఊళ్ళో అన్యుల మధ్య దేవుడు గొప్ప కార్యం చేశాడు. 25 మంది బాప్తీసం తీసుకున్నారు. మరి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, 25 మంది బాప్తీసం తీసుకున్నారు. మరి అన్నిటికీ దేవుడు నన్ను ఉపయోగకరంగా ఉంచాడు. మరి ఉంచినప్పుడు ఈయనకి మళ్ళీ ఇంటికి రాకుండా, మరి ఇంటికి ఊరికొకళ్ళని తీసుకోవటం ఉండటం ఇంటికి రాకుండా మళ్ళీ బాగా లోకంలో పడిపోయాడు. మరి ఇప్పుడు ఉన్న పాస్టర్ గారు అప్పుడు ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయేమో, 10వ తరగతి చదువుతా, 2-3 సార్లు తప్పి ఇక నేను చదవనమ్మా, మరి వ్యాపారంలో నాన్న చాలా నష్టపడుతున్నాడు, మనకు పొలం ఉంది, వ్యాపారం ఉంది, మరి నానంతా పాడు చేస్తున్నాడు, ఇంటికి రావట్లేదు, నేను పోనని ఉన్నాడు. అదేనయ్యా అని చెప్పి నేను, ఒక పిల్లోడు అని చెప్పి నేను, వాడు చెప్పిందే ఇనేదాన్ని పిల్లలు చెప్పిందే, ఒక్క తిట్టు కానీ ఒక్క మాట కానీ నా జీవితంలో వాళ్ళని అనలా, సరే వాళ్ళు ఏ చేతే అదే మంచిగా ఉంటారు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా. ఏ పాస్టర్ గారు వచ్చినా నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అయ్యా, దేవుణ్ణి నమ్ముకోవాలి అనేదాన్ని. అప్పుడు పిల్లవాడు ఉంటే అడ్డమని 2 ముగ్గురు మరి అట్లకి హాస్పిటల్ కాడికి, హోటల్ కాడికి అట్లా తిప్పుతుంటే చూసి ఒకరోజు తిట్టాడంట వాళ్ళని, మీకు సిగ్గు లేదా అది ఇది అని పిల్లవాడు అన్నప్పుడు, మరి నీకు చెబితే ఈ పిల్లోడు ఒకరో లేడు, వీడు నాకు ఎదురు చెప్పేవాడా అని చెప్పి తీసుకెళ్ళి విజయవాడ అవతల మదర 20 ఎకరాల పొలం తీసుకొని మా ఊరోళ్ళు వెళ్తుంటే పంపించేశాడు, అడ్డం లేకుండా ఉంటాడని. సరే ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఆడకపోయి వాడికి ఏం తెలుసు, పొలం పండించడానికి 3 సంవత్సరాలు పంట వేశారు. ఇక 3 సంవత్సరాలు పంట వేసినాక 3 సంవత్సరాలు నష్టమే వచ్చింది. అప్పుడు నాకైతే దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మనకు పొలం వద్దు, ఏం వద్దు, ఉన్నది జాగ్రత్త చేసుకుందామంటే ఎవరు ఇనేవాడు లేరు, ఈ పిల్లవాడు కూడా వినకుండా వెళ్ళిపోయాడు, పోతున్నారు వెళ్తానని చెప్పి. సరే 3 సంవత్సరాలు అయిపోయినాక వచ్చి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు, ఏంటబ్బా అంటే, అమ్మ మాకు 3 సంవత్సరాల్లో చాలా నష్టం వచ్చింది, ఇప్పుడు 3 ఎకరాల పొలం అమ్మితే కానీ బాకీ తీరదన్నాడు. సరేలే అమ్మేసి బాకీ తీర్చుకుందాము, సరే ఏడే ఉందాంలే, ఇక నువ్వు బాధపడొద్దని చెప్పాను. సరే ఈయనైతే ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు, ఇంటికి కూడా తీసుకొస్తున్నాడు. సరే ఇంటికి వచ్చినా నేను ఏమనేదాన్ని కాదు, బయట కూకునేదాన్ని. ఈ రకంగా 18 సంవత్సరాలు మేము వ్యాపారం చేసి మరి అన్ని విధాల దేవుడు ఆశీర్వదించినాక మెలకువ లేక, దేవుని శక్తి ఏందో తెలుసుకోలేక, ఇంకా మరి నేను కూడా ఏంటంటే మరి యథార్థత ఏందో, మారు మనసు ఏందో, పశ్చాత్తాపం ఏందో, మరి నా మరి ఏదన్నా వాళ్ళు సేవకులు వస్తే వాళ్ళకి ఇచ్చి పంపటము, దానధర్మాలు చేయటం, ఎవరన్నా వస్తే వాళ్ళకి అడ్డాలుండి డబ్బులు ఇప్పించటము, మరి అవసరం అంటే పెళ్ళిళ్ళకు పోయి వాళ్ళకి ఈ మంచి కార్యాలు చేస్తే దేవుని రాజ్యం వచ్చింది అనుకున్నాను. కానీ మరి పిల్లల దేవుని రాజ్యానికి నడిపించాలా, అనేక మంది సువార్త అందించాలా, మనకి ఎంత ఆస్తి ఇచ్చాడు కదా, ఈ ఆస్తితో దేవుని మహింపరుద్దామన్న ఆలోచన లేకుండా దానాధర్మాలు సరిపోతాయి అనుకునేదాన్ని. అవి దేవునికి ఇష్టమైనవి కావు. కాక మాకు వరసన తుఫాన్లాగా ఇచ్చినోళ్ళు ఎగ్గొట్టారు. పిల్లోడడు పోతే 3 ఎకరాల పొలం అమ్మాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకా చాలా సమస్యలు ఎదురైనాయి. నేను అనుకోకుండా ఈ పట్టాపురం అనాథ హాస్టల్లో ఆడపిల్లలు ఉంటే చేర్పిద్దామని వచ్చాను. పాస్టర్ గారు ఆయన తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి అత్త చూస్తే వాళ్ళు అన్నారు కదా అమ్మ తల్లిదండ్రులు లేరని చెప్పాలి అబద్ధం ఆడితే కానీ చేర్చుకోమన్నారు. అప్పుడే తెలిసింది ఇక గట్టిగా ఉండాలా అబద్ధం ఆడకూడదు అని అని అబద్ధం ఆడి ఏం చేర్పిస్తాంలేని వత్తంటే ఒక ఆమెసం ఉంది అమ్మ అని పట్టాపురంలో ఒక ఆమె పెద్దామా మాకు మంచి విశ్వాసం ఉంటే తీసుకురాయా దేవుని సేవ చేద్దాం నాకు చాలా ఆస్తి ఉంది మరియు నా పిల్ల వెళ్ళిపోయింది హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంది నాకు చాలా ఆస్తి ఉంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. నాకు చెప్పింది అమ్మ నిన్ను గురించి నాకు 3 నెలలు పెట్టి చూపిస్తున్నాడు మీరు వచ్చేయండి అని. నేను దేవుడు అంటే దేవుని మీద పిచ్చి దేవుని మీద ప్రేమ చొప్పున మన వాళ్ళందరికీ చెప్పి వ్యాపారం వద్దు నువ్వు మరి మీ నాన్న ఇంటికి రావట్లేదు మరి చుట్టూ ఎట్ట అప్పులు అవుతున్నాయి అని చెప్పి పిల్లలు చిన్నవాళ్ళు కదా మరి చిన్న ఆమెని మమ్మకాడ వదిలేసి ఇక లారీ మాట్లాడుకొని సామానంతా వేసుకొని వచ్చాం. ఎక్కడికి వస్తే చుట్టుపక్కల అన్నారు ఆమె కొన్ని రోజుల నుంచి ఎల్లగొట్టిద్ది ఆమె మైండ్ సరిలేదు నువ్వెందుకు వచ్చావమ్మా అన్నారు. అయినా నేను ఆమెను నమ్మి రాలేదు దేవుణ్ణి నమ్మి వచ్చాను అని చెప్పాను. చెప్పినాక అనుకోకుండా దేవుడు ఒక ఆశ్చర్యకార్యం జరిగిచ్చాడు అక్కడ కూడా. అది కూడా ఆమె నుంచి కూడా వాళ్ళు కూతురు హైదరాబాద్లో ఎవరో వచ్చారమ్మా మీ ఆస్తి అంతా కాజేస్తారని ఆమె వచ్చింది అడిగింది ఎట్ట సంగతి అని చెప్పాను. ఆమె వెంటనే ప్లాన్ చేసిందక్క నేను 2 మాటలు వచ్చాను అమ్మ ఆస్తి రాయమంటే రాయలేదు ఆస్తి అంతా నాకు రాపించు మీకు చేర్చి మీకు ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పింది. సరేనని చెప్పి ఆమెను బతికిలాడితే పిచ్చిదాని నీకు తెలియదమ్మా వాళ్ళు ఆ పిల్లను కూడా చంపేస్తారు మరి రాయను వాళ్ళు కమ్మరు అది ఇది అని చెప్పుకొచ్చింది. లేదమ్మా అట్టయితేనే మేము ఉంటాము మాకేదో ఆస్తి అంతా పెడతామని చెప్పి అందరు చెప్పుకుంటున్నారంటే పాపం నేను 4 రోజులు ఉపవాసం ఉండి ఏడిస్తే నా మాట విని ఆస్తి అంతా పెట్టేసింది. పెట్టేసినాక వచ్చింది నన్ను ముసలమ్మని ఆమె సునందమ్మని హైదరాబాద్ తీసుకెళ్ళింది. 4 రోజులు ఉంచుకొని నాకు ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఒక చీర పెట్టి అక్క నువ్వు ఇల్లు కట్టించుకో చర్చి తర్వాత కట్టిస్తానని చెప్పింది. ఆ 2 బిల్డింగులు పోలీస్ స్టేషన్కి ఇచ్చి మమ్మల్ని అక్కడ ఉంచి ఆ పోలీసులు రాత్రి చుట్టుపక్కల వాళ్ళు పాపం ప్రార్థన చేసుకుంటుంటే నాయందర్మ గారు వాళ్ళు బాగుండేది ఇదేంది పోలీస్ స్టేషన్కి ఇచ్చిందని చెప్పి అంటే ప్రార్థన చేసుకుంటుంటే ఆమె ఏం చేసిందంటే ఇల్లు కూడా కట్టించింది మధ్య ఇల్లు కూడా కట్టుకున్నాం అక్క అర్మర్లు ఆడు అయ్యి ఇవి పెట్టించుకొని చెప్పుకొచ్చింది నిజమేనని నమ్మాం. తర్వాత అంది అక్క 1 నెల ఆడన్నా ఉండండి స్థలం చూసి మీకు మందిరం కట్టిస్తాను అంది. వెంటనే మేము పట్టాపురంలో ఇల్లు చూసుకొని వచ్చాం. దేవుడు అనేక రీతులుగా అక్కడ కూడా మేము అందరూ ఇట్ట మాసం జాతంటే ఆ ముసలమ్మ నమ్మి పట్టాపురం పోయామని చెప్పి రైలుపేటలో రాజాగారి తోటలో మా అన్నయ్య ఉన్నారు ఆయన అన్నాడు ఎందుకు వాళ్ళని నమ్మి ఆస్తి ఉందని చెప్పి ఇవన్నీ ఉన్నదంతా బాగొట్టుకొని పిల్లలంతా పెళ్ళికొచ్చారు అని చెప్పి రైలుపేటలో పాల మిషన్ పెట్టుకోండి అని చెప్పి రైలుపేటలో ఇల్లు చూసి పాల మిషన్ మాట్లాడి తీసుకెళ్ళాడు. అక్కడ పెట్టుకొని ప్రభువునే ఎక్కడుండో ప్రభువుని స్థుతి ఆయన మర్చిపోకుండా నేను ఒక్కదాన్ని వీళ్ళు మాత్రం ఎక్కడికి పోయేవాడు కాదు కానీ చర్చికి వచ్చేవాడు కాదు. అప్పుడు రైలుపేటలో మేము ఉండి మరి బంధువుల మధ్య అందరి మధ్య మేము చక్కగా వ్యాపారం అక్కడ కూడా కొంచెం నేను రైల్వే స్టేషన్లో విశ్వప్రకాశ్ గారని చర్చి చిన్న మందా సహాసం మరి 4 ముగ్గురితోనే ఉంటే అక్కడికే బావాలే చాలామంది ఉండకాడికి ఎందుకని నేను ఆడకే పని చూసుకొని వెళ్ళేదాన్ని. నేను వెళ్ళినాక అక్కడ దేవుడు 10 మంది అయ్యాము చక్కగా ప్రార్థనలు జరుగుతున్నాయి పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళు రావటం ఇదేయింది. మరి పాస్టర్ గారు అంతా ప్రార్థన చేసేవాళ్ళు మాకు అనుకోకుండా మళ్ళీ ఆంజనేయ కాలనీలో స్థలం ఇచ్చిందో కామ మరి అందరం తలా కొంచెం వేసుకుని అక్కడ చర్చి కట్టుకున్నాం ఉపాసాలు ఉండి ప్రార్థన చేసి మరి బాగా ఉంటుంది. బాగా ఉండే సమయంలో అది కూడా దేవునికి నచ్చల మరి మేము చేసే పాల వ్యాపారంలో నీళ్లు పోయాలి అవసరమైనప్పుడు అబద్ధం ఆడాలి ఇంకా ఎప్పుడూ సమస్యలు అట్నే ఉంటాయి. మేము ఎంత సంపాదించినా కానీ నెలకు వచ్చాక 50-60 ఏళ్ళు సంపాదన ఉండేది 50 ఏళ్ళు అప్పే కనపడుతుండేది. ప్రభువా ఏంటని చెప్పి పెద్దమ్మాయి రాజమ్మ మరి అనుకోకుండా మరి దేవుని మాట వినకుండా పిల్లలకి గ్రహారాధన పెళ్లి చేశాను. చేసిన కాడించి దుష్టుడు బాగా జ్వరబడి మరి పెద్దమ్మాయికి గొంతులో గడ్డ నాకు గొంతులో గడ్డ వాళ్ళ నాన్నకి టీబీ గడ్డ సమస్యలు అమ్మటి సమస్యలు ఇక ఇటుదక్కడ ఇయ్యాల్సిన వాళ్ళు ఎగ్గొట్టేశారు. మరి పొలం అమ్మి 3 ఎకరాలు కొంత అప్పు తీర్చాము ఏది చేసినా నెమ్మది లేదు. ఒకప్పుడు దేవుడు నాతో 18-20 సంవత్సరాల నాడు మాట్లాడాడు. అమ్మా ఏంటి ప్రభు అని చెప్పి నేను కొట్లో కూకొని ఏడుస్తున్నా ఏంటి ప్రభు అని ఏడుస్తుంటే మంచి దర్శనాన్ని చూపించాడు. దర్శనం ప్రభు
నన్నక ఆత్మ ఆకాశానికి తీసుకుపోయి నువ్వు ఎందుకమ్మా బాధపడుతున్నావు ఇగో నాలుగు బిల్డింగులు ఉన్నాయి ఇక్కడ కోట్లాస్తి ఉంది ఇప్పుడైనా నా వైపు తిరిగి ఇప్పుడైనా మీరు యథార్థంగా నా కోసం మీరు నిలబడితే నీ బిడ్డల అన్యజనుల మధ్య నేను వాడుకుంటాను ఆశీర్వదిస్తాను నువ్వు సంతోషిస్తావు అని చెప్పి మాట్లాడాడు ఏంటి ప్రభువా కనీసం టిఫన్ చేయడానికి కూడా అంత పరిస్థితిగా ఇదైపోయామని చెప్పి నేను ఏడ్చినప్పుడు బైబిల్ తీయంగానే బైబిల్లో కూడా యెషయా గ్రంథంలో 54:11 చక్కని వాగ్దానం మాట్లాడాడు ఆ వాగ్దానం పట్టుకొని రోజు ఏడ్చి నిజమైన అందరూ ఎగతాళి చేస్తున్నారు కొట్టుపక్కల వాళ్ళు చుట్టాలు యేసు ప్రభు అంది ఏం చేశాడు కొంతకాలం బాగానే ఆశీర్వదించాడు కొంతకాలం ఇట్టానా దేవుడు చేసేది అని ఎన్నన్నా మేమేం పట్టించుకోకుండా చర్చికి మాత్రం ఒక్క ఆదివారం కూడా మర్చిపోకుండా 18 సంవత్సరాలు ఆంజనేయ కాలనీ మేము ఆటో పెట్టుకొని పిల్లలు నేను వెళ్ళేవాళ్ళని పిల్లల ముందు వచ్చేవాళ్ళుగా తర్వాత నేను చెప్పా అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు పాలు జగ్గు ముంచుతుంటే జగ్గులోకి నీళ్లే వస్తున్నాయి ఈ వ్యాపారం చేస్తే ఇప్పుడు ఉండవాళ్ళని కూడా చంపుతా మరి ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి నా వైపు తిరగండి నేను ఆశ్చర్యకార్యాలు చేస్తానని మాటి మాటికి మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు మరి పొణుకుంటే చాలు మరి వాకిట్లో వచ్చి నిలబడి ఏదో ఒక రీతిగా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మేము ఉపవాసం ఉండి అప్పుడు అమ్మ పాస్టర్ గారిని పిలుచుకొని మరి రేపకమ్మ అప్పుడు 16 సంవత్సరాలు ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు ఒక్క వాక్యం ద్వారానే దేవుడు పట్టుకున్నాడు ఆమె జీవితాన్ని సమర్పించుకుంది అమ్మ నేను చదువుకోను నీతో పాటు నేను దేవుని పనే చేస్తా నాకు వివాహాలు చూడొద్దని మంచి రెండు వివాహాలు రెండు మూడు వచ్చినా కూడా చేసుకోలేదు దేవుని కొరకు ఆ బిడ్డ సమర్పించుకున్నాక నాకైతే సాష్టాంగ నెహ్రూ నగరంలో 2 సార్లు వచ్చి తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి ఎంత చక్కనోడంటే అయ్యా విజయవాడలో అమ్మాయి ఉంది చూశాను అంటే అమ్మ మీ అమ్మాయి కోసం నేను వచ్చానమ్మా నువ్వు ఎవరు అమ్మాయి చదువుతున్నావు నేను మీ అమ్మాయి కోసం వచ్చానమ్మా పంపించమ్మా అన్నాడు ఏంటా ఎంత చక్కని అబ్బాయి వచ్చాడని కడు తెరిచి చూస్తే ఎవరు లేరు ఆశ్చర్యం వేసింది మళ్ళీ ఒకరోజు పంపించమ్మా నీ కుటుంబాన్ని నేను నడిపిస్తాను బాధపడొద్దను అన్నాడు ప్రభు మళ్ళీ కూకొని నేను బైబుల్ చీరాన్ని చదువుతూ చదువుకొని ఏడ్చి మరి అప్పుడు కూడా పాప మిమ్మల్ని నానైతే ఏమనేవాడు కాదు ఇక ఆయనకి ఏం తెలియదు ఇక ఏం చేసేవాడు కాదు పట్టాపురం కొట్టుంటే పొద్దున పోయేవాడు రాత్రికి వచ్చేవాడు మరి దేవుడు ఏం చేయమంటావు ప్రభు అని చెప్పి నేను అందరినీ ఆశీర్వదిస్తానమ్మా నువ్వు ఇదిగో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అన్నప్పుడు నేను ఒకరోజు చాలా పొలం దున్నుంది ఆ పొలంలో నుంచున్నా చాలామంది పోయి తెల్లటి రాళ్ళు ముత్యాలు రత్నాలాగుండా ఏరుకొని నిండా పోసుకుంటున్నారు నాకు ఏం అర్థం కాలేదు నేను 3 తీసుకొని నిలబడ్డా నా కాడికి ఇంత కర్ర ఒకటి తీసుకొని వచ్చి అందరినీ బాధి అన్నీ కూడా తీసేసుకున్నాడు నా కాడికి వచ్చాడు వణుకుతున్నా అమ్మ భయపడొద్దు అయ్యి ఉంచుకో అయ్యి 350,000 అవుతుంది నీ బాకీలు అన్నీ తీరిపోతాయి నువ్వేం బాధపడొద్దు ఇప్పుడైనా పిల్లలందరికీ చెప్పు మీరందరూ దేవుని నమ్ముకోండి అని ఆయన ఒక మనిషిలాగా నాతో మాట్లాడుతుంటే కడు తెరిచి చూసేది ఏమీ లేదు అమ్మో భయం వేసిపోయింది భయం వేసి పిలిపించా ఈ అబ్బాయేమో నా కొడుకు మాట అనకుండా అమ్మ మీరు వెళ్ళండి నేను పాల కేంద్రాలు పెట్టి మరి 10 రోజుల నుంచి పాలు తెప్పించి కారు పెట్టి జీప్ పెట్టి వ్యాపారం చేసి బాకీలన్నీ తీరుస్తాను అప్పుడు చర్చి కట్టించుకుందాం అప్పుడు వస్తా నేను రానని చెప్పి అడ్డం తిరిగాడు సరే నీ ఇష్టం అయ్యా అని చెప్పి అప్పుడు కూడా ఆ పిల్లవాడికి నేను ఏం చెప్పలా 500,000 రూపాయలు ఆ బాధల్లో మరి ఆనందభవనం హోటల్ కాకుండా ఈ బస్ స్టాండ్ కాడ హోటల్ ఒకటి ఉంది దాని పేరు మర్చిపోయాను మరి ఆ వాటిలో వాళ్ళు వీళ్ళు కలిసి అబ్బాయి కలిసి వ్యాపారం చేస్తే మళ్ళీ 500,000 అప్పు తేలాము 2 సంవత్సరాల్లోనే ఇక ఆమె వచ్చి మొన్న కూకున్నాడు ఏం చేయాలమ్మా నాకేం అర్థం కావట్లేదు చనిపోతాం బాకీ వాళ్ళకి ఏం చెప్పాలి వచ్చి అడుగుతున్నారు అంటే నువ్వేం చెప్పొద్దయ్యా నా అమ్మ ఇచ్చిద్దని చెప్పు అంటే అందరూ ఏమంటున్నారంటే వాళ్ళ మా అమ్మగారు బాగుండోళ్ళు కదా వాళ్ళు ఇవ్వచ్చు కదా అనేవాడు మరి నేను అప్పుడు చెప్పా వచ్చిన వాళ్ళకి అయ్యా మాకు కొద్దిగా గొప్ప ఆస్తులు ఉన్నాయి అవి అమ్మేస్తాం మా అబ్బాయిని మాత్రం మీరు అడగొద్దు మేము బాకీలన్నీ తీరుస్తామని చెప్పి మేము ప్రభువుని నమ్ముకోయ్యా అని చెప్పి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మీ బాకీలు ఎక్కడికి బావని చెప్తే ఎవరు కూడా 2 ముగ్గురు అయితే వచ్చి మీరు కొట్లు ఎందుకు మోస కావాలంటే డబ్బులు ఇస్తాం వ్యాపారం చేసుకోమన్నారు ఒక్కటే చెప్పాం 2 లక్షలు ఇచ్చినా మాకు ఇంకా వ్యాపారం అనేది చెయ్యం దేవుని కొరకే బ్రతకాలా
దేవుని పని చేయాలి ఎంతవరకు ఎంతో సమయాన్ని పోగొట్టుకున్నాము మరి దేవుని గురించి చెప్పలేదు మరి నా పిల్లలకు కూడా చెప్పలేదు అని నాకు చాలా పశ్చాత్తాపం వచ్చింది ఎంతో సమయాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా నా బిడ్డలను బ్రతికించయ్యా మేము బ్రతుకుంటే చాలు నీకోసమే బ్రతుకుతామని ఏడ్చేదాన్ని రేత్రి పొగులు పొగులల్లా మంచిగా ఉండేదాన్ని రేత్రి అంతా ఏడ్చుకునేదాన్ని దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడు రేపుకమ్మ నిలబడి నా కొడుకు పిల్లలు కోడలు అందరం కలిసి మేము పెనమాక కొంచెం పెళ్ళి శ్రీనివాసరెడ్డి అనవారెడ్డి గారు వాళ్ళంతా సాగు చేస్తున్నారు అనిల్ మధ్య మంచిగా అట్టన్న చూసి మారతారా అని చెప్పి వెళ్ళేవాళ్ళం సందకాడెళ్ళి తెల్లారు 5 6 వచ్చేవాళ్ళం అప్పుడు వాళ్ళు చేసే సేవ విధానం చూసి శ్రీనివాసరెడ్డి నా కొడుకును కూకోబెట్టుకొని రామరెడ్డి నువ్వు వినాలి ఎవరంతా వాళ్ళ అమ్మను బాధ పెట్టద్దు అమ్మ ప్రార్థన మా ప్రార్థన మేమందరం ప్రార్థన చేస్తాము నువ్వు చెప్పింది విను అని చెప్పి చాలాసార్లు చిన్న పిల్లవాళ్ళు కూకోబెట్టుకొని అన్నీ చెప్పాడు చెప్పినప్పుడు దేవుడు మరి చాలా వరకు విన్నాడు ఇని నేను మరి మేమందరం 15 సంవత్సరాల దాకా మరి అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ కోడలు కొడుకు మా కుటుంబం అంతా మరి కొరినేలు కుటుంబం అని అనుకునేవాళ్ళు ఆదివారం వస్తే అందరం వెళ్ళి 5 ఇంటి నిండా ఉండేవాళ్ళు ఈ పరిస్థితులను బట్టి శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఎవరికి వాళ్ళని పంపించేయమ్మా ఉంచుకో ఎవరు బాధ్యత వాళ్ళకి తెలియాలా అని శ్రీనివాసరెడ్డి చెప్పి మా కోసం వచ్చి వాళ్ళు ఎంతో సంఘపార్థం చేశారు మరి చిన్నమంద సవాసం కానీ మరి శ్రీనివాసరెడ్డి వాళ్ళు కానీ గుంటూరులో చాలామంది పాస్టర్లు మరి వచ్చిన వాళ్ళకి నేను కాదనకుండా ఏదో కొంచెం నాకు దగ్గరే ఇచ్చి అందరికి తెలుసు పాలమ్మ అనేవాళ్ళు మరి అందరు ప్రార్థన చేశారు మరి రేపకమ్మని దేవుడిని నిలబెట్టినాక అప్పుడు కూడా నా మీదకి దురాత్మ వస్తానే ఉండేది అంటే లేడు అంతకుముందు ఎమటెమట వచ్చేది మరి రేపకమ్మ దేవుని నమ్ముకున్నాక కొంచెం దూరం అయినా ఆమె మీద కూడా ఆమెని నన్ను ఇద్దరిని చంపేయాలని చెప్పి ఒకళ్ళ మీదకి ఒకళ్ళకు అసలు సోతానే ఉండేవాళ్ళం పండుకుంటే కానీ దేవుడు అప్పుడు మరి పాస్టర్ గారిని పిలిపించుకొని మరి 9 ఇంట్లోనే ఉండి రాజమ్మ మేమందరం కూకొని ఇంట్లోనే 9 ఉపాస ప్రార్థన చేసుకున్నాం మరి అట్ట ఆ రీతిగా ఉపాస ప్రార్థనప్పుడు మరి పిలవకుండానే శ్రీనివాసరెడ్డి మరి వచ్చి మాకు ప్రార్థన చేసేవాడు ఏంటక్క మీరు ఉపాసం ఉండారు సంగతి అయ్యాని ప్రార్థన చేసి ముగించి మా కోసం మరి ఖచ్చితంగా 4 వచ్చాడనమాట మేము పిలవకుండానే మేము ఉపాస ప్రార్థనలు గడుపుతుంటే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాడు దేవుడు అనుకోకుండా నేను ఏం చేశాను ఎవరినంతటి వాళ్ళు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి మనం ఎడంగుండా ప్రేమ కలిగి బ్రతకాలా దేవుణ్ణి నమ్ముకోవాలా అని చెప్పి అమ్మాయి నేను మరి నాన్నగారు మేము మరి వాళ్ళని అంతటి పెద్దలుడు పెద్ద అమ్మాయి వాళ్ళు ఇక్కడికి కాలనీకి వచ్చారు మరి పద్మా వాళ్ళకు ఉండ పాలు కొట్టించి మేము చివరికి రివర్స్ కాలనీకి వెళ్ళాం అప్పుడు ఒకరోజు అమ్మాయిని అయితే నాన్న ఇష్టపడేవాడు కాదు పెళ్లి చేసుకోకుండా మరి పిల్లని సేవ అని అదే నీ చేసావని ఆ విషయంలో ఆ అమ్మాయి విషయంలో అసలు ఒక్కతుంటే చంపేయాలని చూసేవాడు నేను అమ్మాయిని వదిలిపెట్టేదాన్ని కాదు మరి జాగ్రత్తగా రేతిరి కూడా ఒకసారి 2-3 అయితే కాలు కూడా ఎత్తాడు గొంతు మీద కాలు వేసి తొక్కి పడేస్తానని నువ్వు ఎందుకు నీకు అంత మూర్ఖం అని చెప్పి అంత ఒక్కసారి ఏమనేదాన్ని కాదు ప్రార్థనే చేసుకునేవాళ్ళని ఎంత అద్భుతం అంటే ఒకరోజు మేము పండుకొని అమ్మాయి నా కాడ మనసం అమ్మడ పండుకునేది నేను మనసంలో పండుకుంటే శ్రీనివాసరెడ్డి సాష్టాంగ తెల్ల బట్టలు వేసుకొని వచ్చి చక్కగా 10 వచ్చాడు అక్క అంటే తలుపు తీసా వచ్చి అయ్యా మరి ఏందయ్యా ఇప్పుడు వచ్చావంటే వర్కనేలే అన్నాడు పండుకో అయ్యా మంచం మీద నేను కింద దిగుతుంటే అక్క నేను మీతో గడపాలి రాత్రి అని వచ్చాను అన్నాడు నేను పక్క జరిగితే మీ ఇద్దరి మధ్య పండుకుంటాను అంటే ఇదేంది అబ్బాయి అమ్మాయి అవనస్తురాలు కదా అని నేను ఆలోచించాను పండుకున్నాం మా మధ్య తెల్లవారి 4 దాకా పండుకొని లేపి అక్క నేను వెళ్తున్నానన్నాడు అమ్మ దేవుడు ఎంత గొప్పవాడంటే గబాగబా మరి నాకైతే తెలియదు నా జీవితంలో చేసింది వేడి వేడి అన్నం ఇంత పప్పు నెయ్యి వేసి కలిపి 2 పెట్టాను 3 పెట్టేటప్పుడు లేడు అమ్మాయి వెళ్తున్నాను అక్క ఇక లేచి అమ్మాయి చెబితే ఏడ్చుకొని ఇద్దరం కూకొని దేవుడు మనకి గొప్పట్లో ఉండాలి అమ్మ మరి మా ఇంట్లో రైల్పేటలో మరి టిక్కీ బియ్యం తీసుకొస్తే వారం కూడా వచ్చే అంతమంది బంధువులు ఉన్నారు మేము గుంటూరు శివరికి వెళ్ళి ఆడున్నప్పుడు ఒక్కళ్ళు కూడా పలకరించడానికి వచ్చిన వాళ్ళు కూడా లేరు ఏం చేస్తున్నారు అన్నవాళ్ళు కూడా లేరు అయినా దేవుని బిడ్డలు వచ్చి పలకరించేవాళ్ళు అక్కడ చుట్టుపక్కల మరి ఆ కోబు వాళ్ళ కుటుంబం పెద్ద కుటుంబం వాళ్ళ అమ్మ చాలా 70-80 సంవత్సరాల దాకా ఉంటాయి
రోజు టిఫిన్ గడుచుకొచ్చేది నాకు, నేను ఏడ్చుకునేదాన్ని. మరి రోజు వచ్చి అమ్మ ఏందని చుట్టూ కూకునేవాళ్ళు వచ్చి అట్ట ప్రార్థనలు చేసుకునే సమయంలో మరి యశోద కూడా మాతోనే ఉంది వచ్చి. అప్పుడు దేవుడు మా పట్ల చాలా గొప్ప కార్యాలు చేశాడు. నేను అప్పుడు చెప్పా, ఇక మనకి వ్యాపారం వద్దే వద్దని కొట్లన్నీ తీసేసి ఇక మనం పాలల్లో నిలిపోయొద్దు, ఇప్పుడైనా మరి మనకు అవి అబద్ధాలు ఈ మోసాలు ఈ వ్యాపారాలని మనకి ఏమొద్దు, దేవుని నమ్ముకొని దేవుని సేవ చేయండి అయ్యా అని చెప్పినప్పుడు అమ్మాయిని వద్దనే కొంది ఊరు ఇష్టపడలా నేను. ట్రైనింగ్ పంపిస్తే ఎన్ని 6 నెలలే అంత ఉంది అంతేను, దేవుడి దగ్గరే ట్రైనింగ్ అయ్యింది, దేవుడే నేర్పించాడు. మరి ఎంజూస్ కాలనీలో మరి రాజమ్మ వంట ఇక్కడ నల్లగొంట చర్చికి వెళ్ళేది. మరి అనుకోకుండా పుష్పక్క అమ్మాయి పరిచయం అయ్యారు. పొద్దు గుకులు పుష్ప అని గురించే చెబుతూ ఉండేది, అమ్మ వాడు దేవుడు లేనమ్మా ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డట్టేనమ్మా అని చెబుతూ ఉండేది. వచ్చి పొద్దున్నే ఆయన పోయి వర్ష పోయి ఇంటికి వచ్చేవాడు కాదు, బాగా ముందో దేవంలో ఉండి లోకంలో పడిపోయి పొద్దు గుకులు మందు తాగుతా వ్యాపారం చేసుకుంటా అక్కడ వర్షాలే ఉండేవాడు. పిల్లల్ని బడికి పంపించి పొద్దు గుకులు నా కాడికి వచ్చి కొట్లో కూకొని పాట పాడి నన్ను సంతోషపరుస్తూ ఉండేది. మరి అనుకోని రీతిగా మేరక్క తెలుసు కదా ఆమెకు, మరి మేరక్కతో మరి అమ్మాయి ఇద్దరు కలిసి చదువుకున్నారు 10వ తరగతి దాకా. మా ఇంటికి వచ్చేది, మా ఇంటి ఇంత బొట్టు పెట్టుకొని వచ్చేది అమ్మాయి, మమ్మల్ని చూసి చాలా అమ్మ అమ్మ అంటుండేది, చాలా సంతోషంగా ఉండేది. మరి అనుకోకుండా అమ్మాయికి వివాహం అయింది, మరి ఇద్దరు పిల్లలు పుట్టారు, అబ్బాయి అమ్మాయి. మరి దేవుడు ఎంత ఆశ్చర్యం అంటే మా జీవితాల్లో, మరి అమ్మాయిని ఇప్పుడే ఇంకా పెళ్లి చేసుకునేదని అనే పిల్ల, మరి దేవుడు మరి కాలనీలో అమ్మాయి వాళ్ళు రావటం, మరి ఈ కాలనీ ఇచ్చారు అమ్మాయిని కూడా మేరీని కూడా. మరి అనుకోకుండా వాళ్ళ జీవితాల్లో సాతాను చోటు చేసుకొని అబ్బాయికి మరి ఏడ్చొచ్చి చనిపోయాడు. మరి ఆ బిడ్డ ఎవరిని ఆశ్రయించకుండా మరి ఏంటని చెప్పి అమ్మాయి వాళ్ళు పోయి చెప్పి దేవుని గురించినప్పుడు ఒకప్పుడు వినకపోయినా తర్వాత విని మా కాడికి వచ్చింది, నెగరున్నారు నా పిల్లని మేము ఆదరించి దగ్గర పెట్టుకొని నా బిడ్డలాగా నేను కొట్లో ఉండమ్మా మరి మేము చర్చికి వెళ్తున్నామని చెబితే పాపం చర్చి కొట్లోనే ఉంది, 2 నెలలు వత్తా బాత ఉండేది. దేవుడు మరి ఆ బిడ్డను కూడా ప్రేమించి మరి రక్షించి ఇచ్చిన బిడ్డలను మరి అందరం అను చాలా సాక్ష్యం ఉంది. మరి అనుకోని రీతిగా బిడ్డలు మేము కొట్లన్నీ తీసేసాం, పాల వ్యాపారం మానుకొని మరి అందరూ ఇంకా మీరు ఏంది ఇంకా నమ్మకంగా ఉండ వ్యాపారాలు చేసి ఏం చేస్తారు ఎట బతుకుతారని ఎంతో హేళనగా చూసుకునేవాళ్ళు. ఇంకా అప్పుడు అనుకోకుండా నా కొడుక్కి మరి గవర్నమెంట్ జీబు శకుంతల మేడం అని అమ్మ పరిచయం అయ్యి అక్కడ ఒక పని దొరికితే ఆ జీబుకి వెళ్ళేవాడు. మరి రైల్పేటలో ఒక ఇల్లు తీసుకొని వాళ్ళు ఉంటా ఉంటే మరి మా జీవితాల్లో బిడ్డలకి ఫీజులు కట్టుకోవటానికి కూడా డబ్బులు లేకుండా ఉండ ఆస్తులు మరి ఉండ ఫ్లాట్లు తీసుకెళ్ళి అందరికీ మరి ఇగో మీరు తీసుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికి ఇచ్చేసాము. ఇంకా కొద్దిగా అప్పు ఉంటే దేవుడు అద్భుతంగా మరి నాన్నే మరి కొట్లో పట్టాపురం కొట్లో తీసేసాం కదా ఆయన బాగా పరిచయం, వచ్చి బండెక్కి చూపోయేవాడు. నెలలో ఏదో ఒకటి అనుకోకుండా మరి ఒక్కళ్ళే అయ్యా ఇదిగో ఇది మాకు ఇచ్చి ఫ్లాట్ అమ్ముకోమనేవాడు. నెలలో 50,000, 100,000 రూపాయలు 50,000 అట్ట ప్రతి నెలలో ఆయన తీసుకుపోయి మాట్లాడుకున్న వాళ్ళు అంతా కొనుక్కునేవాడు. ఆ రీతిగా తెచ్చి చేతిలో పెట్టేవాడు డబ్బులు. ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా డబ్బులు బాకీలన్నీ తీర్చుకున్నాము. మరి అనుకోకుండా మరి చాలా అద్భుతం చేశాడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఉచితమైన ఆయన కృపచేత బిడ్డలందరికీ ఒక్కొక్కళ్ళకి. మరి అనుకోని రీతిగా పద్మకు కూడా బిడ్డలు లేట్ అయితే ఆ బిడ్డ అస్సలు ఇష్టపడేది కాదు, అట్టాడిది ఆ బిడ్డకి మరి పిడుసులు వచ్చాయి, మరి ఆ పిడుసులు తగ్గిపోయినాయి, మరి నా మీదకి వచ్చే దురాత్మ పోయింది. మరి అందరం కలిసి మరి రేపకమ్మ సేవకు వచ్చినాకనే మేమందరం బలపడ్డాం. నా కొడుకు కూడా అందరికంటే పెద్దోడు, అందరికంటే అనసిక్కి దేవునిలోకి చూపించాడు. ఎందుకమ్మా నీ కొడుకు కోసం ఏడుతున్నావని నేను తట్టి లేపి చూపించాడు, ఇడిగో నీ కొడుకు మీద నా ఆత్మని కుమరిస్తున్నానని తెల్లటి వర్షం మీద కురుతుంది. ఇక ఏంటా అని చెప్పి తుళ్ళిపడి లెగిస్తే ఏమీ లేదు, గంట సేపటికి వచ్చాడు ఏడ్చుకుంటా. ఏంటబ్బా అంటే చెపటల ఒకటే ఏడుతున్నాడు. ఏందబ్బా నువ్వు చెప్పు నేనేమనుకుంటున్నానంటే అప్పుడు వాళ్ళ మాంగారి మీద గొడవ వేసుకున్నాడు. ఆడేమన్నా గొడవ అయిందో అని నేను భయపడిపోతాను. ఏందయ్యా అంటే ఏమీ లేదమ్మా, నా మీదకు ఒక ఆత్మ వచ్చింది, ముందో నేను దిగిపోతున్నాను లోపల చీకట్లోకి, చెయ్యి అందిచ్చారు ఎవరో వచ్చి నేను తెల్లటి బట్టలు వేసుకుని వచ్చాడు, నా మీద ఒక ఆత్మ ఇదేయిందమ్మా దర్శనం వచ్చిందమ్మా, దేవుడు నాకు ఇందాక చూపించాడయ్యా
ఈరోజు బిట్టి నువ్వు దేవునిలోనే ఉండాలి, మనం దేవుని కొరకే బ్రతకాల, లేకపోతే దేవుడు మనల్ని సంపేస్తానంటున్నాడు. మనం ఈ రీతిగా ఉండి చనిపోయామనుకో దేవునికి అవమానం. మరి కొద్ది రోజులు బతికిన దేవుని కొరకు బ్రతుకుదాం. మీరందరూ ఎనండి అయ్యా అని చేతామా, నువ్వు ఏది చేతే అదే తింటానమ్మా, నువ్వు ఏది చేతే అదేనమ్మా అన్నప్పుడు ఆ జీవు అక్కడ తీసుకొని మరి భార్యని బిడ్డల్ని పోషించుకోవటం జరిగింది. ఎంతో ఆస్తి ఉంది, మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, రాజాగారి తోటలోనే నా పిల్లల్ని బజారికి కూడా బానిననేవాడు, చెప్పులు కూడా తీసుకెళ్ళి కుట్టించుకొచ్చేవాడు. అట్టాటి స్థితి నుంచి, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే దేవుని మాట వినమే ఉన్నదంతా తీసేశాడు, లేకపోతే అది అంతా ఉంటే దేవుని మాట వినేవాడు కాదని చెప్పొచ్చు. మరి మేము నా కొడుకు కూడా మరి మాదంతా పోయినా పర్వాలేదు, మా కోడలది మా మామగారిది ఉందని మేము గర్వించేవాళ్ళం. అది కూడా పోయింది, ఎందుకంటే ఆయన అనుకోకుండా ఏరే వాళ్ళకి సంతకాలు పెట్టారు, దాని ద్వారా ఆయన కూడా బాధపడ్డాడు. కానీ వాళ్ళకు కూడా దేవుడు రక్షణ ఇవ్వాలా, మరి మా రక్త సంబంధుల కోసం, మా స్నేహితుల కోసం నేను ఎప్పుడు కూడా మరి అందరి కొరకు వాళ్ళందరూ రక్షించబడాలా, నిన్ను గుర్తెరగాలయ్యా, మేం చేతే ఎవరినరు అని చెప్పి ఎప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని. కానీ దేవుడు చాలా ఆశ్చర్యకరుడు, మరి నా రక్త సంబంధులు కానీ మా స్నేహితులు కానీ చాలామందికి దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన చేసే కార్యాలు చూసి ఆయనే మాట్లాడేవాడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు. మనం అడక్కక దేవునికి దగ్గరగా ఉండకనే దేవుడికి దూరం అయిపోయి ఈ లోకంలో శాపంతో మరి మరణిస్తున్నాం. పాపంలో ఉండి మరణించి నరకానికి పోయి శాశ్వతమైన నరకాన్ని నుంచి తప్పించబడాలంటే, శాశ్వతమైన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలంటే, మరి నా జీవితంలో ఎన్ని శ్రమలంటే అవి చెప్పితే ఎన్ని రోజులైనా పడతాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు పడ్డాము, అయినా దేవుని పాదాలు వదిలిపెట్టాల. ఆయన కృప, ఆయన ఉచితమైన కృపచేత మరి దేవుడు బ్రతికించి మమ్మల్ని అందరిని కూడా మరి అనుకోని రీతిగా మరి ఇక్కడికి ఈ స్థలం కూడా చూపించాడు. ఈ స్థలం రేటు కూడా చెప్పాడు. అన్నీ జరుగుతూ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నాడు చూపించిన దర్శనం మరి ఇప్పుడు నెరవేరుస్తూ బిడ్డలందరిని నిలబెట్టుకొని మరి ఆయన సేవ చేస్తానికి, మరి దుష్టుడు అనేక సార్లు దాడులు చేస్తున్నాడు మనల్ని, మరి ఏదో ఒక రీతిగా నెమ్మది లేకుండా చేయాలా, ఏదో ఒక రీతిగా సేవ జరగకుండా చేయాలా అని. కానీ అనేక మంది మన ఆదరణకర్త మినిస్ట్రీగా బిడ్డలు యవన కాలంలో జీవితాలు ఇంకా యవన బిడ్డలు సమర్పించుకొని మరి సేవ చేస్తున్నారు. మరి ఒల్లూరు, లింగంటపాలెం, కారంపూడి, మరి చౌపాడు, ఇంకా మరి మంగళగిరి, తాటికొండ, సాలూరు, ఇంకా చాలా ఊళ్ళల్లో మరి బిడ్డలు యవన బిడ్డలు అందరూ ఆత్మీయంగా ఎదిగి నువ్వు కాల్చింది ఎవరు మారయ్యా, నువ్వు మాట్లాడింది ఎవరు మారరు, మేము చేస్తే ఎవరు వినేవాడు లేరు, నువ్వే మాట్లాడాలి ఈ చివరి దినాలు అని మరి ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరిగిస్తానన్న గొప్ప కీడు మరి భూమి మీదకి వచ్చింది. ఎంతోమంది మరణిస్తున్నారు నాయన, ఇప్పుడైనా వాళ్ళందరూ నిన్ను గుర్తెరిగినట్లు, పశ్చాత్తాపడి నీ వైపు చూడగలిగినట్లు, నీ రాజ్యాన్ని సంపాదించుకోగలిగినట్లు చేస్తావని నమ్ముతున్నాను. ప్రభు ఇంకా నన్ను బలపరిచి నేను సాక్ష్యం చెప్పాలంటే పిల్లలు సేవ చేస్తున్నారు, వాళ్ళు చెబుతారులని నేను సాక్ష్యం చెప్పడానికి నేను ముందుకు రాలేదు. ఒక్కసారి ఎప్పుడు చెప్పాను, మరి పిల్లలు అందరూ కలిసి బలవంతంగా అమ్మా నువ్వు చాలా నీ జీవితంలో ఎన్నో చేశారు కదా, ఎంతో ఓర్చుకున్నావు కదా, అవన్నీ చెప్పు అని బలవంతం చేస్తుంటే మరి నేను కూకోని చెప్పడానికి కూడా నాకు శక్తి లేదు. 70 సంవత్సరాల దాకా వచ్చినాయి, మరి ఎప్పుడో 40 సంవత్సరాల అప్పుడు 10 సంవత్సరాల అప్పుడే నన్ను చంపేయాలని సాతానుడు ఎన్నోసార్లు దాడులు చేసి చంపేయాలని చూసినా దాని చేత కాల, వాడి చేత కాదు మనల్ని చంపటానికి. మరి హాస్పిటల్లో కూడా దేవుని మహింపరిచారు, జీకృష్ణారావు హాస్పిటల్లో ఆమె చనిపోయింది తీసుకెళ్ళమన్నారు. మరి గొంతు ఆపరేషన్ జరిగింది, నాకు తల మెదడు ఎన్ని వచ్చినా కూడా అవి మనల్ని ఏం చేయవు అని దేవుడు ఇప్పుడు ధైర్యపరిచి మరి ఎంతో సంతోషాన్ని, మరి ఎంతో అల్లకొల్లాను మన హృదయాలని మరి కలవర పడకుండా ధైర్యంగా ఉండాలని దేవుణ్ణి అడుకొని మన ఆదరణకర్త మినిస్ట్రీలో ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలా, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలా, ఇంకా ఆరోగ్యంగా ఉండి అనేక మంది కొరకు మన మినిస్ట్రీలో నలుదిక్కుల నుంచి కొన్ని ఆత్మలు రక్షించబడాలి, ఆశీర్వదించబడాలని. మరి ఇంకా నా సాక్ష్యం చాలా ఉంది, ఈలుగా దేవుడు సమయం ఉంటే ఇంకోసారి చెబుతా. ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రము నాయన పరిశుద్ధుడా,
స్తోత్రాలు 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 నాయన, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేవు. నిన్ను స్తుతించమంటున్నావు ప్రభువా, అదే చేయలేకపోతున్నావు నాయన. ప్రతి క్షణం నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఈ ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న దైవ సేవకులు, దైవ సేవకురాలని, యవనస్తులైన బిడ్డలను, మా కుటుంబాలను నాయన, చెప్పిన సాక్ష్యాన్ని ఏదైనా ఉంటే క్షమించి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరూ వినగలిగినట్లు, గ్రహించగలిగినట్లు మాకు ఓర్పును సహనమును దయచేయి నాయన. ఈ కొద్ది దినాలు తండ్రి మా ముందు మమ్మల్ని అందరినీ ధైర్యపరచు, బలపరచమని, ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించమని నజరేడనే స్నామం నడుచున్నాను తండ్రి.